చేస్తుంటారు అన్న? ఎలక్ట్రికల్ వర్క్స్ అమ్మా. సో ఎలా ఉన్నాయి పనులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత? బ్యాడ్ అంతా. అంటే ఎందుకని అంటారు? ఎందుకంటే వర్కర్స్ టైంకి ఉండరు, పేమెంట్స్ టైంకి ఉండవు, అన్ని బ్యాడ్. పనులు ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా జరుగుతుంది? పరిపాలన ఎలా జరుగుతుందని మేమే మీకు తెలీదా? పరిపాలన ఎలా జరుగుతుంది అంటే మీ అభిప్రాయం చెప్పండి. అసలు ఏమనుకుంటున్నారు ప్రజాభిప్రాయం? నేను డ్యూటీకి వెళ్ళాలి. ప్రజాభిప్రాయం అయితే ఈసారి డెఫినెట్గా ఓడిపోతారు. దాని గురించి ప్రత్యేకంగా మీరు మమ్మల్ని అడగాల్సిన పర్లా. మీకు తెలుసు ఎందుకు ఏంటి అనేది కూడా మీకు తెలుసు. ఒక నియంత పాలన తప్ప ఇక్కడ మా ప్రజాప్రభుత్వం అయితే నడవట్లా. దాన్ని బట్టి మీరు ఉంటాం సార్. అబ్బాయి నమస్తే, మీ పేరు? ప్రవీణ్. ఏం చేస్తుంటారు? మైత్రి ఎలక్ట్రికల్స్లో అప్రెంటిస్ చేస్తున్నా, ఐటీ అప్రెంటిస్. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతవరకు పనులన్నీ దొరుకుతున్నాయి అనుకో? పనులు ఏం జరగట్లా. ఇప్పుడు పెన్షన్ వస్తున్నా అన్నారు ముసలి వాళ్ళకి. కరెంటు బిల్లు లేకపోతే పెన్షన్ ఆపేటువంటి, ఇంట్లో ఒక బండి ఏదైనా పని చేసుకోవడానికి అప్పు సప్పు చేసి బండి కొనుక్కున్నారు అనుకో పనులకు వెళ్ళడానికి, దానికి పెన్షన్ తీసేటువంటి, కనీసం సైకిల్ ఉన్నా కానీ పెన్షన్ తీసేస్తున్నారు ముసలి వాళ్ళకి. అది ఎంతవరకు న్యాయం? సైకిల్ ఉన్నా తీసారు? ఎవరికన్నా తీసారు? మా ఇంట్లో మా నాన్నమ్మకి రాలా, మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మకి రాలా. ఇంట్లో ఒక అంటే కొడుకు దగ్గర ఉంటే ముసలాళ్ళు పెన్షన్ తీసేస్తే అనుకోవచ్చు. కూతురు దగ్గర ఉన్నారు, తండ్రి లేరు, కూతురు దగ్గర ఉన్నారు, కొడుకు లేడు, కూతురు ఒక్కతే ఉంది. ఆవిడ ఉద్యోగం అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది, అయిపోయి అంతా అయిపోయింది. ఆవిడకి కూడా ఉద్యోగం లేదు, కూతురుకు కూడా. ఆవిడ దగ్గర ఉన్న పెన్షన్ తీసేటువంటి ముసలాళ్ళకి ఎంతవరకు న్యాయం? ఫస్ట్ టైం వేస్తానని చెప్పడం ఎందుకు? తర్వాత ఇవ్వకుండా ఆ యొక్క కహనీలు చెప్పి మానేయటం ఎందుకు? ఇప్పుడు ఇవ్వమని అన్న మేమైనా గట్టిగా అన్న అడిగామా, పెంచమని చెప్పి అడిగామా? లేదు కదా. మరి ఇవ్వటం ఎందుకు? జనాలని నమ్మించడం ఎందుకు? ఆపేయటం ఎందుకు? మధ్యలో వాలంటీర్లు ఏమంటున్నారు అసలు ఈ అంశంలో? వాలంటీర్ అంటే వాళ్ళు నొక్కేస్తున్నారో తెలియదు, గవర్నమెంట్ వాళ్ళు ఆపేస్తున్నారో తెలియదు మనకి. వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి, మా దగ్గరికి వస్తున్నాయి, మీకు ఇచ్చేస్తున్నాయి, ఇప్పుడు ఎప్పుడు మీ అందరికి ఇచ్చేస్తున్నాం, మేమే ఆపట్లేదు, వాళ్ళే పైనుంచి ఆపేయమంటున్నారో అని చెప్పి చెప్తున్నారు. వాలంటీర్ని అడిగితే మీ వాలంటీర్ని అడగండి, మీ వాలంటీర్ మీ ఇంటికి వచ్చే ఎప్పుడు వచ్చే వాళ్ళకి, మీ ఇంటికి ఎప్పుడు ఏ వాలంటీర్ వస్తారో వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారో అని చెప్పి అడుగుతుంది. వాళ్ళు అడుగుదా అంటే వాళ్ళు ఉండట్లేదు, ఎక్కడ ఉంటారో వాళ్ళకి తెలియదు. ఏం చెప్తాం మరి? ఏమంటారు మిగిలిన అంశాలు? పరిపాలన విధానం ఎలా ఉందనుకుంటున్నారు? ఈ నవరత్నాల అమలు అంశం కానీ ఇవి కానీ మనకైతే అంత ఐడియా ఉండదు. ఈ చంద్రబాబు మీద, అదే జగన్ మీద చంద్రబాబే నయం అనిపిస్తుంది మా అందరికి. అంటే ఏ విధంగా అంటారు? అన్ని రకాలుగా వర్క్ చేయడం కానీ పని అన్ని రకాలుగా. సో అలాగే చూసుకుంటే ఇప్పుడు మద్యపాన నిషేధం లేదంటే అన్నా క్యాంటీన్ల అంశం తీసుకుందాం. అన్నా క్యాంటీన్లు తీసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్నా క్యాంటీన్ అంటే అన్నా క్యాంటీన్ ఉన్నంత వరకు బయట జనాలు, అదే బయట పిచ్చగాళ్ళు వీళ్ళందరూ ఉంటారుగా, వాళ్ళకి కూడా ఉపయోగం ఉంది. తీసేసిన తర్వాత వాళ్ళకి లేదు, పనులు చేసుకునే వాళ్ళకి లేదు, అన్నీ లేకపోగా అందరం ఇంక రోడ్డు మీద. ఇప్పుడు ఈ మద్యపాన నిషేధంలో కూడా కొత్త విధానం తీసుకొచ్చిన పరిస్థితి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మద్యపానం తీసేసేదో రూపాయి 2 రూపాయలు పెంచే బదులు ఏకంగా కంపెనీనే మూసేయచ్చుగా. కంపెనీ మీద పడింది, ఇప్పుడు మనుషుల మీద, వీళ్ళ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద పడితే వాళ్ళకే వచ్చింది లాభం. అంటే మరి రేపు పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. సో రేపు 12వ తారీఖు నుంచి 29 వరకు మద్యం షాపులు బంద్ ఉంటుంది ఒక పక్క. ఎన్నికల్లో డబ్బు పంచినా మద్యం పంచినా 3 ఏళ్ళు జైలు శిక్ష అంటుంది ప్రభుత్వం. మరి ఇవి లేకుండా ప్రజలు ఓటేసే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? అది వాళ్ళ ఆశల్ని బట్టి ఉంటుంది. వాళ్ళు చేసే మంచి పనుల మీద వాళ్ళ ఓట్లు వెయ్యాలి లేదని చెప్పి ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు మంచి పనులు చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. కానీ మద్యపానం డబ్బు ఇవన్నీ చూపించి చేస్తే ఉపయోగం ఉంటుంది, వాళ్ళకి ఉపయోగం ఉండదుగా. నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. సో మరి చివరిగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ఇప్పుడు రానున్న పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజానాడి అనేది? ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ పార్టీ అయితే గెలవదు, ఖచ్చితంగా చెప్పగలను. మ్యాక్సిమం వేస్తే అయితే గీతే జనసేనకి వేస్తారు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి వేస్తారు. నేను ఆటో డ్రైవర్ని అండి. డ్రైవర్ ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక పరిపాలన? ఏదైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి మాకు. అంటే ఏ విధంగా అంటారు? మధ్య తరగతిగా ఏదైనా కానీ అన్నట్లు ఏదైనా కానీ ఇబ్బందిగానే ఉంటుంది. ఆటో వాళ్ళకి 10,000 వేస్తానని చెప్పిన పరిస్థితి కదా జగన్మోహన్ రెడ్డి. పక్కా ప్రూఫ్ ఉన్న వాళ్ళు కొంతమంది పడినాయండి, కొంతమంది పడలా. అది మీకు సొంత ఆటోనేనా? ఓన్ ఆటోనండి. మీకు పడ్డాయి 10,000? లేదండి, పడలేదండి. ఎందుకని అంటే ప్రూఫ్ కరెక్ట్గా లేదు, రేషన్ కార్డ్ అయ్యి రాలేదని చెప్పి పడలా. కొంచెం అన్ని కరెక్ట్గా ఉండే వాళ్ళకి, రేషన్ కార్డులు అవన్నీ కరెక్ట్గా ఉండే వాళ్ళకి పడినాయి.
సెకండ్ హాఫ్ పడతాయి అన్నారు, పడలేదు అది. అలా ఉన్నాయి. సొంత ఇల్లేనా మీకు? లేదండి, రెంట్కే ఉంటున్నాం. రెంట్కే సంతనార్ లోపల. మరి ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. సో ఆ పట్టాల్లో మీ పేరుందా? రాలేదండి, పెట్టాం కానీ రాలేదండి. ఎందుకని? ఏమోనండి, మరి 2-3 సార్లు తిరిగాము, ట్రై చేస్తున్నాం కానీ ఇది అందరికీ రావట్లేదండి. అంటే 1000 మంది పెట్టుకుంటే 100 మందికి అన్నట్లు, అది ఎవరికి వస్తుంది అన్నా చెప్పట్లేదు. అది అంటే వాలంటీర్లు రావట్లేదు? వాలంటీర్లు వస్తున్నారు, రాస్తున్నాము, అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. అది పేరు రాలేదండి అంటున్నారు. ఒక్కోసారి ఏమో తిరుగుతున్నాం అటు ఇటు. మీరే తిరుగుతున్నారు, వాలంటీర్లు ఏం చేయట్లేదు? వారంటీర్లు వస్తున్నారు కానీ అంత పట్టించుకోవట్లా. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అనేవి ఎంతవరకు అర్హులైన వాళ్ళకి అందుతున్నాయి అనుకోవచ్చు? మిగిలిన అంశాలు అది అంత పక్కగా చెప్పలేమండి. సాయంత్రం అంత పేదవాళ్ళకి అనేది జరుగుతుందన్నది అంత కరెక్ట్గా చెప్పలేము. ఈ ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లు కూడా తీసేసిన పరిస్థితి బాధకరమైన విషయం అండి. ఇప్పుడు మేమే ఆటో వాళ్ళని అనుకోండి, ఎవరి సంగతి ఎందుకు? ఇంటికి వెళ్ళలేని టైము గబక్కనే 5 రూపీస్ ప్లే చేసి చేయొచ్చు, లేకపోతే రైతు బజార్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కానీ అది అలా ఉంటేనే బాగుండేది. తీసేసినా మళ్ళీ పెడితే ఇంకా బాగుంటుంది. తీసేసింది ఎవరేం చేయలేము, మళ్ళీ పెడితే అలాంటిది బాగుంటుంది, అందరికి పేదలకు ఉపయోగపడుతుంది. అది ఎందుకంటే పొట్టకు సంబంధించింది కదా. దాని తర్వాత ఏదో చేసినా ఎన్నో కష్టాలు పడ్డా ఆ భోజనం గురించే కదా. అలాంటిది మళ్ళీ పెడితే బాగుంటుంది. మరి ఇప్పుడు మద్యపాన నిషేధ అమలు విధానం కూడా కొత్త విధానం తీసుకొచ్చిన పరిస్థితి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? బాధాకరమే. అది కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సాయంత్రం దాకా కష్టపడి సాయంత్రం ఏదో కొంచెం వస్తుంది ప్రశాంతంగా పడుకున్న అనుకునే వాళ్ళకి బాధాకరమే. అది అది విచ్చలవిడిగా తిరిగి రూపాయి వేస్ట్ చేసేవాడికి అది ఒక స్టాప్ అయిపోద్ది. అలా ఉందండి దాన్ని. అంటే రేట్లు పెంచితే కనుక మద్యం తాగడం తగ్గిస్తారన్న ఆలోచనతో ప్రభుత్వం చేసి ఉండదు? అలాగ చేయండు. కాకపోతే అలా అలవాటైనడు మానటం అనేది మానడు. అది అవసరమైతే ఇంట్లో చెంబో చేటో తాగడబెట్టైనా తాగడం తాగేస్తారు. కాదేంటంటే ఇంకొంచెం ఇబ్బంది పడతాడు. ఇంకా అది ముందుకు బానిస అయినోడు మానకుండా ఉన్నాడు కండి. దానికి అవసరమైతే ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కావాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజెంటు. దాని గురించి ఇంకా రిస్క్ పడి ఇంట్లో ఇప్పుడు సాయంత్రానికి 500 తోలుకుంటాం అనుకోండి ఆటోడు. ఈ ద్వారా 200 ఖర్చు పెట్టిన వాళ్ళం, ఇప్పుడు 250-300 అవుతుంది. ఇంకా కొంచెం ఇబ్బంది తప్ప దానివల్ల ఫ్రీ అవటాక ఏమింది? అలవాటైన వాళ్ళు మానలేం కదా. అదండి. అంటే మరి ఈ మద్యం పంచకుండా డబ్బు పంచకుండా ఎలక్షన్ నడుపుతానని చెప్పి ప్రభుత్వం గట్టిగా చెప్తుంది. ఒకవేళ అదే చేస్తే కనుక 3 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. మరి ఇవి లేకుండా ఎంతవరకు ఓట్లు వేస్తారనుకుంటున్నారు ప్రజలు? ఓట్లు వేస్తాం, వేయాలండి. కాకపోతే అండి ఏది కరెక్ట్ అన్నది ఆలోచించి, మద్యం గురించి కాదు కానీ వేసే మనిషి మనకున్న మనిషి కరెక్టా కాదా అన్నది ఆలోచించి వేయాలి. ఆ మద్యం ఇచ్చేది అంతవరకే తాత్కాలికం, అది ఆ రోజు వరకే. ఆ తర్వాత మనం 5 సంవత్సరాలు అది ఆలోచించుకోవాలి. కాబట్టి మద్యం గురించి కాకుండా మామూలుగా ఈ వేసే వ్యక్తి కరెక్ట్ కాదా అన్నది ఆలోచించుకునే వ్యక్తి కరెక్ట్గా ఉంటుందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ ఎంతవరకు ప్రజలకు సపోర్ట్గా పనిచేస్తుంది అనుకుంటున్నారు? పోలీసులు అన్నది అది మామూలుగానే ఉందండి, అది అంతగతం ఉన్నట్లుగానే ఉంది. ఇదేం ప్రత్యేకంగా అంత ఇదేం లేదు, నార్మల్గానే ఉంది. ఇప్పుడు ఆటో వాళ్ళకి అందరికీ సపోర్టివ్గానే ఉంటున్నారా, ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు? ఇది నార్మల్గా జరుగుతుందండి, మామూలుగా అంతగతం జరిగినట్టు మామూలుగానే ఉంది. దీనివల్ల ఇదేం లేదు. బాబాయ్ నమస్తే. మీ పేరు బాబాయ్? ప్రేమ్చంద్ అండి. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ని. ఎలా ఉంది ఇప్పుడు ఆటో వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగానే ఉంది. అంటే 10,000 రూపాయలు వేస్తానన్నారు కదా, ఎంతవరకు వచ్చాయి? అందరికి వచ్చి. పరిపాలన విధానం ఎలా ఉంది అనుకుంటున్నారు? విధానం బాగానే ఉందండి, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉండేవి. ఇక అప్పుడు ఈ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అంటారు అర్హులైన వాళ్ళకి? మ్యాక్సిమం అందుతున్నాయి అండి. ఒకళ్ళిద్దరు అంటే లొసుకులు ఉంటాయి కానీ మ్యాక్సిమం అందుతున్నాయి. అంటే కొంతమంది అందట్లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇల్లు ఉంది, ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లు, ఆయన ఇల్లు రాలా, ఆయన విమర్శిస్తున్నాడు. అది అందరికి తెలిసిన విషయమే కదా. అదే తెలియకుండా కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు. అయితే నాకు తెలిసి మాత్రం 90-92% వరకు బాగానే ఉంది. అంటే కొంత వ్యతిరేకత కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు కదా ఈ ప్రాంతంలో. ఇలాగే ఉంటాయి కొన్ని. ఇప్పుడు కొంతమంది పెన్షన్లు అర్హులైన అనర్హులు తీసేశారు పెన్షన్లు. వాళ్ళేమంటున్నారంటే మాకు రావాలి, మా ఇప్పటి వరకు మేము అనుభవించడం పోయిందని వాళ్ళకి బాధ ఉంటుంది. వాళ్ళ తరఫున వాళ్ళ పక్కన చుట్టాలకి అట్లా అట్లా
అట్లా ఏదైనా కొంచెం సంక్షేమ పథకాలు అందని వాళ్ళు ద్వారా కానీ అందని వాళ్ళు బాగానే ఉంటారు కదా ఎక్కడైనా. ఈ నాలుగు మాకంటే ఏమీ అందవు ఏమి రావు, అయినా మాకు జనరల్గా చూస్తాను నేను పర్వాలేదు. అంటే ఇసుక విధానం వల్ల కొంత వ్యతిరేకత వచ్చిందనే మాట వాళ్ళు ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు అంటారు? అవును, ఆ నాలుగు రోజులు ఉందండి. ఆ నాలుగు రోజులు అందరూ కనపడుతుంది కదా, వరదలు వస్తున్నాయి, ఇసుక తీసే విధానం లేదు కాబట్టి ఇబ్బంది వచ్చింది. అంతేగాని ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, నడుస్తుంది. సో అన్న క్యాండిల్ తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అది తీసేయడం కరెక్ట్ కాదు, కానీ మళ్ళీ తొందరగా పెడితే మంచిది. ఎంతమంది కొంతమంది తింటారు కదా, చాలామంది ఉన్నారు తినేవాళ్ళు, వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. మళ్ళీ ఎప్పుడో పెడతానన్నారు, ఇంతవరకు దాని గురించి ఏం ఆలోచించలేదు. పెడితే మాత్రం బాగుంటుంది. అన్న క్యాంటీన్లు మాత్రం బ్రహ్మాండమైన స్కీమే, అది అవి పెట్టాలి. పెడితే పేదలకి, అన్ని పేదలకే చేస్తున్నాడు కదా నిరుపేద వాళ్ళు, అది కూడా చేస్తే ఇక ఎదురులేదు వాళ్ళకి. మద్యపాన నిషేధం అమలు విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా నేను తాగుతానండి, కానీ నా ఉద్దేశంలో తీసేయటమే బెటర్. ఇప్పుడు 200 అయిపోయింది, తగ్గించాను నేను, రాపు తాగకుండా 1 కోట తాగుతున్నా. ఇంకా ముందు ముందు తీసి రేపు ఎలక్షన్కి 12 రోజులు 15 రోజులు తీసేస్తారని అంటున్నారు. కొనుక్కుంటే 1 కోట ఆపు కొనుక్కుని పెట్టుకుంటాం, ఎన్ని రోజులు తాగుతాం? అది మొత్తం తీసేస్తాం, 4 రోజులు ఇబ్బంది పెడతాం, ఏ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తాం, మందులు ఆడుకుంటాం, మళ్ళీ మానేస్తాం. అంటే రేపు 12 నుండి 29 వరకు అసలు మద్యం షాపులన్నీ బంద్ అంటున్నారు కదా, మరి ఎలా ఉంటుంది అప్పుడు పరిస్థితి? ఏముందండి, 2 రోజులు బాధపడతాం. దొరికాక దొంగసైడు దొరికడం దొరుకుతాను ఒకటి, దొరకలేనాడు ఏం చేస్తాడు, ఏం చేయలేము. అంటే ఇప్పుడు మందు షాపులు ప్రభుత్వ షాపుల్లో కాకుండా బయట ఎక్కడైనా దొరుకుతుంది అంటారా? ముందు చాలామంది చెప్తున్నారు బ్లాక్లు అమ్ముతున్నారు అది అని, వాస్తవం ఉందంటారు అందులో? ఎక్కడో సైడ్ ఉంటారండి, వాళ్ళని ఆపలేము. వాళ్ళు ఏదో 10 సీసాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని అమ్ముతూ ఉంటారు, దొరుకుతున్నారు, జైలుకి వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ అమ్ముతున్నారు. ఇక వాళ్ళు మాత్రం మానరు. అది మరి రేపు పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మద్యం పంచినా డబ్బు పంచినా 3 ఏళ్ళు జైలు శిక్ష అంటున్నారు. సో అవి లేకుండా ఓట్లు ఎంతవరకు వేస్తారు అనుకుంటున్నారు ప్రజలు? ఖచ్చితంగా వేయాలండి, వేసి తీరాలి. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు, ఇంటింటికి డబ్బులు వస్తుంది ఏదో ఒక రూపంలో. ఇంకా ఓట్లు కొనుక్కో అమ్ముకొని ఓట్లు ఎంత వేస్తారు, 500 ఇస్తారు ఒక రోజు ఉంటాయి. దానికంటే ఇది బెటరు, అది అటు ఆపేయటమే బెటరు. అంటే అసలు వేస్తారు అనుకుంటున్నారు? అలా చేస్తే మీకేం చేస్తారు సార్? అలవాటు చేసింది 94 నుంచి చంద్రబాబు నాయుడు గారు, డబ్బులు 50 రూపాయలు ఇచ్చేటప్పుడు ఫస్ట్ రామారావు మీద పోటీ చేసినప్పుడు అయ్యి అట్ట 2,000, 3,000, 5,000 వరకు వచ్చింది. ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు? ఇస్తే తీసుకునేళ్ళే, కానీ ఇవ్వకపోతే ఎవడేం చేయలేడు. సో మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ప్రజా అభిప్రాయం ఈ ఎన్నికల్లో? ప్రజా ఈసారి కూడా జగన్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంట? అదే సంక్షేమ పథకాలు చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి చెప్తున్నట్టే సంక్షేమ పథకాలు ప్రమాణంగా ఉన్నాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా వేస్తారు. ఓకే ఓకే బాబు, థ్యాంక్ యూ.